ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాలలో సిఆర్పీఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఎటునారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. మా సిఆర్పీఎఫ్ కమాండెంట్ సార్ పాండా సార్ మరియు సిఆర్పీఎఫ్ సిబ్బంది, అదేవిధంగా సివిల్ సిబ్బంది, మెడికల్ క్యాంపు మరియు సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా మచ్చర్ డాన్సు, రేడియోలు, తర్వాత క్రికెట్ కిట్లు, బ్యాడ్మింటన్ కిట్స్ ఇట్లా పంచడం జరిగింది. ఇవన్నీ కూడా దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే పోలీస్ ఫోర్స్ మా సిఆర్పీఎఫ్ ఫోర్స్ పనిచేసే ప్లేసెస్లో ఎప్పుడు కూడా ఇప్పటి నుంచి కాదు చాలా ముందు నుంచి జరుగుతుంది. సో ఇక్కడ ఫెల్ట్ నీడ్స్ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉన్న యువతకి ఏం అవసరము, వీళ్ళు పెడదారి పట్టకుండా పోలీసు వైపు మొగ్గు చూపే విధంగా, పోలీసు వైపు ఆకర్షింపబడే విధంగా వాళ్ళకి క్రికెట్ స్పోర్ట్స్ కిట్లు పంచడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో మనకి ఇంటీరియర్ ప్లేస్లలో ఇంటీరియర్ పబ్లిక్లోకి చాలామందికి మనకు చూస్తూ ఉంటాం జ్వరాలు, తర్వాత రకరకాల డిసీజెస్ చేస్తూ ప్రబలుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే మనకు దోమలతోని ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మచ్చర్దానలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రాన్సిస్టర్ రేడియోసు వీటి వల్ల ముఖ్య ఇదేంటంటే చాలామందికి టీవీస్ అవి మన ఇంటీరియర్ గుంపులలో కానీ వాటిలో కానీ టీవీస్ లేవు. సో బాహ్య ప్రపంచంతో కాంటాక్ట్లో ఉంటారు బయట.